అందాల నటి దివ్యభారతి మరణం కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అందాల తార మరణం ఓ మిస్టరీగా మారింది. అయితే ఆమె మరణం తర్వాత బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాతపై పలు అనుమానాలు ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని లోతుగా పరిశోధించకుండానే కనుమరుగైపోయాయి. తాజాగా 25వ తేదీన ఆమె జన్మదినం సందర్భంగా ఓ ఆంగ్ల వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ వార్తల్లో అనేక అనుమానాలు మరోసారి కనిపించాయి. తండ్రి చెప్పిన విషయాలు మరింత గందరగోళంగా మారాయి. దివ్యభారతి అనతి కాలంలోనే తెలుగు తమిళ హిందీ భాషల్లో అగ్రతారగా మారింది. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తన మార్పును ప్రదర్శిస్తున్న సమయంలో ప్రముఖ నిర్మాతతో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. కొద్ది రోజులు వాళ్ళిద్దరు కలిసి తిరిగినట్లు మీడియా కూడా గుర్తించింది. అయితే ప్రముఖ నిర్మాతతో వ్యక్తిగత విభేదాలు రావడంతో దివ్యభారతి కొంత మానసికంగా గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆ నిర్మాత వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనైనట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అదే సమయంలో ముంబైలో 1993 ఏప్రిల్ 5వ తేదీన 5వ అంతస్తు భవనంపై నుంచి క్రింద పడి మరణించారు. తన మరణానికి ముందు డిజైనర్ నీతా లుల్లా ఆమె భర్త శ్యామ్ లుల్లాతో పార్టీ చేసుకున్నది దివ్యభారతి. పార్టీ జరుగుతున్న సమయంలోనే పిట్టగోడ మీద నుంచి క్రింద పడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవి నమ్మశక్యంగా లేవు అంటూ కొన్ని వర్గాలు అనుమానాలు సందేహాలు వ్యక్తం చేశారు. దివ్యభారతి మరణం తర్వాత తండ్రి ఓం భారతి మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు. నా కూతురు సూసైడా మర్డరా అనే విషయాన్ని చెప్పలేనని, నా కూతురు మరణానికి ముందుగా అతిగా మద్యం సేవించలేదని, దివ్యభారతి దృఢమైన మనస్తత్వం అని, నా కూతురు మరణం ఓ యాక్సిడెంట్ లా జరిగిపోయిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తండ్రి ఓం భారతి. అయితే చాలా మంది సినీ ప్రేక్షకులు దివ్యభారతి బయోపిక్ గిన వస్తే అసలు విషయాలు బయటపడతాయనే అభిప్రాయంతో ఉన్నారు. మరి బయోపిక్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామా?